సుకుమార్ గారి కొత్త ఓళ్ళో అల్లు అర్జున్ మేనరిజాన్ని ఇండియా వైడ్గా లాంగ్వేజ్తో పని లేకుండా ప్రతి ఒక్క ఆడియన్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసిన మూవీ పుష్ప. అయితే పుష్పకి సీక్వెల్గా వస్తున్న పుష్ప 2 స్టోరీని ముందనుకున్న దానికంటే కథలో చాలా చేంజెస్ చేసి 1కి మించి గ్రాండ్ ఎయిర్గా చూపించబోతున్నారట. పుష్ప 2లో పుష్పరాజ్ ఇంటర్నేషనల్ స్మగ్లర్ రేంజ్కి వెళ్తారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి మన సుకుమార్ గారి మైండ్లో ఏముందో మనకైతే తెలీదు. పుష్ప పార్ట్ 2 ఫస్ట్ షెడ్యూల్ కోసం థాయిలాండ్లో ఒక మంచి లొకేషన్ని వెతుకుతున్నారట సుకుమార్ గారు. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే, పుష్ప 2 నుంచి ఫస్ట్ లుక్ కాదు, డైరెక్ట్గా గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేయడానికి మూవీ టీం రెడీ అవుతున్నారట. ఈ గ్లిమ్స్ వీడియో కోసం స్పెషల్గా షూట్ చేసి డిఎస్పీ గారితో మ్యూజిక్ కూడా కొట్టించుకున్నారంట సుకుమార్ గారు. షూటింగ్ 10% కూడా కాకుండా ప్రత్యేకంగా గ్లిమ్స్ వీడియో కోసం షూట్ చేసి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటని మీకు డౌట్ రావచ్చు. దీని వెనుకున్న సీక్రెట్ ఏంటంటే, December 17th 120 లాంగ్వేజెస్లో పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ అవుతుంది అవతార్. అయితే మన ఇండియన్ థియేటర్స్లో అవతార్ ప్రతి షోలో పుష్ప 2 గ్లిమ్స్ని ప్లే చేసే ప్లాన్స్లో ఉన్నారట. ఇదే గనక జరిగితే పుష్ప 2కి ఎవ్వరూ ఊహించని రేంజ్లో హైప్ వస్తుంది. ఇండియా వైడ్గా ఒక రేంజ్లో హైప్ ఉన్న అవతార్ మూవీని పుష్ప 2 ప్రమోషన్స్కి యూజ్ చేసుకుండే సుకుమార్ గారి ఐడియా ఎంతవరకు నిజమో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. పుష్ప 2 నుంచి గ్లిమ్స్ వస్తుందా రావట్లేదా అని అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే నేను వెంటనే అప్డేట్ ఇస్తాను. మీలో ఎంతమంది పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారో డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మరిన్ని స్టార్ హీరో అప్డేట్స్, ఫిల్మీ కంటెంట్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఛానల్ని ఫాలో అవ్వండి.